భారతదేశం వేదభూమిగా ప్రసిద్ధి చెందింది. మానవుడు నిత్యము తను చేసే పనులను పంచభూతాల సాక్షిగా ధర్మబద్ధంగా ఆచరించాలి. మానవుడు ఉదాత్త జీవితాన్ని గడపటానికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ నమస్కరించటం భారతీయ సంస్కృతి. ఈ సత్సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రతి మానవుడు నిత్యము నిద్ర నుంచి లేచిన వెంటనే ఈ శ్లోకాన్ని పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే చ గౌరీ స్యాత్, ప్రభాతే కరదర్శనం, ప్రభాతే కరదర్శనం. కుడి అరచేతి చివర భాగమున లక్ష్మీదేవిని, మధ్యభాగమున సరస్వతీదేవిని, మూలభాగమున గౌరీదేవిని భావించి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవతలను దర్శించి ధ్యానించవలెను. తర్వాత భూమి యందు పాదములను ఉంచి భూదేవిని ఇట్లు ప్రార్థించవలెను. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ్యం క్షమస్వమే. ఓ భూదేవి, వస్త్రముచే ఆవృతమైనట్లు సముద్రములచే నీవు ఆవృతమైన దానవు. శ్రీ మహావిష్ణువు యొక్క భార్యవగు ఓ భూదేవి, నీ మీద పాదములుంచుతున్నాను, క్షమింపుము అని ఈ శ్లోకముచే ప్రార్థించి భూమి యందు పాదములుంచవలెను. తర్వాత పాద ప్రక్షాళము చేసుకుని నీరు పుక్కిలించి ఉచితాసనముపై కూర్చుండి గణపతిని ఈ శ్లోకంచే ప్రార్థించవలెను. వాగీశాధ్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే, యం నత్వా కృతకృత్యా స్యుః, తం నమామి గజాననం, తం నమామి గజాననం. గురువు కేవలము మానవుడు కాదు, త్రిమూర్తుల కంటే అతీతముగు పరబ్రహ్మతత్వము. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని భావించి ధ్యానించవలెను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శివనామము ఉచ్చారణ మాత్రము చేతనే మానవులకు సర్వ మంగళములను చేకూర్చును. నామమే ఇంత మహిమ కలిగి ఉన్నచో శివుడు ఎంత మహిమ కలవాడో వేరే చెప్పనేలా. పార్వతీదేవి పేరే సర్వమంగళ. ఇట్టి పార్వతీ పరమేశ్వరులను స్మరించిన వారికి తప్పక సర్వమంగళములు లభించును. కనుక ఈ శ్లోకం చేత పార్వతీ పరమేశ్వరులను ధ్యానించవలెను. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా, యశివో నామ రూపాభ్యాం యా దేవి
ಸರ್ವಮಂಗಳ ತಯೋಃ ಸಂಸ್ಮರಣಾತ್ ಪುಂಸಾಂ ಸರ್ವತೋ ಜಯಮಂಗಳೋ ನೀಲಮೇಘಸ್ಯಾಮಡುಗು ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವನು ಎವರು ಮನಸ್ಸುನಂದು ಸರ್ವದಾ ಸ್ಮರಿಂಚುತುಂದುರೋ ಅಟ್ಟಿ ವಾರಿಕೆ ಎಲ್ಲಪ್ಪಡೂ ಲಾಭಮು ಜಯಮು ಸಿದ್ಧಿಂಚುನು, ಪರಾಭವಂ ಎನ್ನಡನೂ ಸಂಭವಿಂಚದು. ಕನುಕ ಈ ಶ್ಲೋಕಮುಚೇ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವನ್ನು ಧ್ಯಾನಿಸವಲೆನು. ಲಾಭಸ್ತೇಷಾಂ ಜಯಸ್ತೇಷಾಂ ಕುತಸ್ತೇಷಾಂ ಪರಾಭವಃ ಯಶಾಮಿಂದೀವರಸ್ಯಾಮೋ ಹೃದಯಸ್ಥೋ ಜನಾರ್ದನಃ ಜನಾರ್ದನಃ. ಕಲಿಯುಗಮಂದು ಕಲಿದೋಷ ನಿವೃತ್ತಿ ಕೊರಕು ಪುಣ್ಯಮೂರ್ತಲನ್ನು ಸ್ಮರಣ ಚೇಯವಲೆನು. ನಲಮಹಾರಾಜು, ಧರ್ಮರಾಜು, ಸೀತಾದೇವಿ, ಮಹಾವಿಷ್ಣುವು ವೀರಂದರೂ ಪುಣ್ಯಕೀರ್ತಿ ಕಲವಾರು. ವೀರಿನಿ ಪ್ರಾತಃಕಾಲಮಂದು ಸ್ಮರಿಂಚಿನತೋ ಮಾನವುಲಕು ಕಲಿದೋಷಮುಲುಂಡವು. ನಲದಮಯಂತುಲತೋ ಪಾಟು ಕರ್ಕೋಟಕಮನು ಸರ್ಪರಾಜುನು ಋತುಪರ್ಣ ಮಹಾರಾಜುನು ಈ ಶ್ಲೋಕಮುಲಚೇ ಸ್ಮರಿಂಚವಲೆನು. ಪುಣ್ಯಶ್ಲೋಕೋ ನಲು ರಾಜ ಪುಣ್ಯಶ್ಲೋಕೋ ಯುಧಿಷ್ಠಿರ ಪುಣ್ಯಶ್ಲೋಕಾಚ ವೈದೇಹಿ ಪುಣ್ಯಶ್ಲೋಕೋ ಜನಾರ್ದನ ಕರ್ಕೋಟಕಸ್ಯ ನಾಗಸ್ಯ ದಮಯಂತ್ಯ ನಲಸ್ಯ ಚ ಋತುಪರ್ಣಸ್ಯ ರಾಜಋಷೇ ಕೀರ್ತನಂ ಕಲಿನಾಶನಂ. ಗಜೇಂದ್ರನಕು ದರ್ಶನಮಿಚ್ಚಿನ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವು, ಓ ಗಜೇಂದ್ರ, ನಾ ಅನುಗ್ರಹಮನು ಕೋರಿನ ಮಾನವುಲು ತೆಲ್ಲವಾರಸಾಮನ ಲೇಚಿ ಪವಿತ್ರುಳೈ ಏಕಾಗ್ರಚಿತ್ತಮುತೋ ಸಮಸ್ತ ಪಾಪ ನಿವೃತ್ತಿ ಕೊರಕು ನನ್ನು ನಿನ್ನು ಲಕ್ಷ್ಮೀದೇವಿನಿ ನಾ ಪರಿವಾರಮನು ಸ್ಮರಿಂಚಿನ ವಾರು ಸಮಸ್ತ ಪಾಪಮುಲ ನುಂಡಿ ವಿಮುಕ್ತುಲಗುದರು. ಅಟ್ಟಿ ಮಾನವುಲಕು ಅಂತ್ಯಕಾಲಮಂದು ನಾ ಸಾಯುಜ್ಯಮಿಚ್ಚದನು ಅನಿ ಬೋಧಿಂಚಿನ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣು ಶ್ಲೋಕಮುಲನು ಪಠಿಂಚವಲೆನು. ಸರಶ್ಚೇದಂ ಗಿರಿಕಂದರಕಾನನಂ ವೇತ್ರಕೀಚಕವೇಣೂನಾಂ ಗುಲ್ಮಾನಿ ಸುರಪಾದಪಾನ್ ಶೃಂಗಾಣಿ ಮಾನಿ ಧಿಷ್ಣ್ಯಾನಿ ಬ್ರಹ್ಮಣೋ ಮೇ ಶಿವಸ್ಯ ಚ ಶಿರೋದಂ ಮೇ ಪ್ರಿಯಂ ಧಾಮ ಶ್ವೇತದ್ವೀಪಂ ಚ ಭಾಸ್ವರೋ ಶ್ರೀವತ್ಸಂ ಕೌಸ್ತುಭಂ ಮಾಲಾಂ ಗದಾಂ ಕೌಮೋದಕೀಂ ಮಮ ಸುದರ್ಶನಂ ಪಾಂಚಜನ್ಯಂ ಸುಪರ್ಣಂ ಪತಗೇಶ್ವರಂ.
శేషం చ మద్గణాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవ చ మత్స్యకూర్మ వరాహాదేహి అవతారైః కృతాని మే కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాసనం ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయం దాక్షాయణీ ధర్మపత్నీ సోమకశ్యపయోరపి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూర్యచంద్రులు రాహుకేతువులు గురుశుక్రులు అంగారక బుధులు ఈ నవగ్రహములు నా ప్రాతకాలమును మంగళమగునట్లు చేయుగాక అని ప్రభాతకాలము సుప్రభాతము కావలేనని ప్రార్థించవలెను. బ్రహ్మామురారిహి త్రిపురాంతకశ్చ భానుశశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రశని రాహుకేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం సుప్రభాతం. సప్త సముద్రములు మొదలగు పరమ పవిత్ర పదార్థములు నా ప్రాతకాలము మంగళప్రదముగునట్లు చేయవలేనని ప్రార్థించవలేను. సప్తస్వరా సప్తరసాతలాని సప్తానవాహ సప్తమహర్షయశ్చ భూరాదికృత్వా భువనాని సప్త కుర్వంతు సర్వే మమ సుప్రభాతం మమ సుప్రభాతం. తర్వాత దంతధావనాది ప్రాతకాల కృత్యములను నిర్వహించి స్నానము చేయవలెను. స్నానమునకై జలమందు ప్రవేశించు వారిని పీడించు స్వభావము గల రాక్షసి కృత్య అనునది నీటి అందుండును. దానికి మన్నుగాని పాషాణముగాని ఆహారముగా ఇచ్చి నన్ను కాపాడమని ఈ శ్లోకముతో ప్రార్థించినతో రక్షించును. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరీ మృత్తికాం తవ దాస్యామి ఆహారార్థం ప్రకల్పయ. స్నానకాలమందు గంగానదిని స్మరించవలేను. 100 యోజనముల దూరములో ఉన్నను గంగానది స్మరణ మాత్రము చేత మానవుడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. అందుచేత జలాధిష్టాన దేవతలను ఈ శ్లోకము చేయి ప్రార్థించవలెను. గంగా గంగేతి యో భూయా యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి. యోసౌ
சர்வகதோ விஷ்ணு சிச்வரூபி நிரஞ்சனஹ சயேவ த்ரவரூபேண கங்காம்போனாத்ர சம்சயஹ ஸ்நானகாலே படே நித்யம் மகாபாதக நாசனம். కాశీ క్షేత్రమందు కాలభైరవ దేవాలయం ఉన్నది. కాలభైరవుడు దండపాణి, ప్రళయ కాలాగ్ని వలె ప్రకాశించువాడు, భయంకరముగు దేహము కలవాడు. ఓ కాలభైరవ, నీవు సమస్త తీర్థములకు రాజు, నీకు నమస్కారం. సర్వ పాప నివృత్తి కొరకు తీర్థమందు స్నానము చేయదలిచితిని, నాకు అనుజ్ఞనసంగుము అని ఈ శ్లోకములచే ప్రార్థించి కాలభైరవ అనుజ్ఞ పొంది స్నానము చేయవలెను. అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ భైరవాయ నమస్తుభ్యో. అనుజ్ఞాం దాతుమర్హసి త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగత పితా యాచితో దేహి మే తీర్థం సర్వపాపనుత్తయే. నందిని, నళిని, సీత మొదలగు 12 గంగానామములను స్నానకాలమందు ఎవరు పఠింతురో, ఎవరు విందురో, అట్టివారు మహాపాతకముల నుండి విముక్తులగుదురు. నందిని, నళిని, సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాభ్య సంభూత గంగాత్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవీ త్రిదశేశ్వరి ద్వాదశైతాని నామాని యః పఠే శృణుయాదపి స్నానకాలే పఠే నిత్యం మహాపాతకనాశనం 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 మహాపాతక నాశనం. ఆదిత్య హృదయ స్తోత్రముతో సూర్యోపాసన చేసిన వారికి సర్వశత్రు సంహారము, సమస్త కార్యసిద్ధి లభించునని అగస్త్య మహర్షి
శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయ స్తోత్రమును ఉపదేశించెను. శ్రీరామచంద్రుడు ఈ స్తోత్రముచే సూర్యోపాసన చేసి రావణాసుర సంహారము చేశాను. అట్లే మానవులు నిత్యము 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్రముచే సూర్యోపాసన చేసిన ఆయురారోగ్యాది సమస్త కార్యసిద్ధిని పొందగలరు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైస్య సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః తామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వశత్రు ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం భాస్కరం భువనేశ్వరం భాస్కరం భువనేశ్వరం. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనధః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యా యస్వినౌ మరుతో మనుః వాయువాహ్ని ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భాను హిరణ్యరేతా దివాకరః హరిదశ్వ సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖశిశిరనాశనః వ్యోమనాథస్తమో భేది రుగ్యజుస్సామపారగః ధనర్వృష్టిరపామిత్రో వింధ్యవీధీప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్త సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః తప్తజామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ హృదయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం
వేదశక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిః ప్రభుః యేన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం ఏతచ్చుత్వా మహాతేజః నష్టశోకో భవత్తథా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జత్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహత వధేతశ్చ ధృతోభవత్. అధరవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహుష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. జాంబవతి కుమారుడగు సాంబునకు ఒకనొకప్పుడు కుష్ఠురోగం రాగా కృష్ణ పరమాత్మ సలహా మేరకు 20 రోజులు సూర్యోపాసన చేసి 21వ రోజున సంపూర్ణ ఆరోగ్యమును పొందెను. కావున ఈ స్తోత్ర పారాయణము అమూల్యము. కృష్ణ పరమాత్మ సూర్యోపాసన ద్వారా ఆరోగ్యప్రాప్తిని లోకానికి బోధించదలచి ఇలా తెలిపియున్నారని గ్రహించవలెను. ఉద్యన్నద్య వివస్వా ఆరోహన్నుత్తరాం దివం దేవః రుద్రోగం మమ సూర్యో హరిమాణం చ నాశయతు. నిమిషార్ధేన ఏకేన ద్వే చ సతే ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాథాయ నమోస్తుతే నళిననాథాయ. కర్మజ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధా యో విచరతి సద్వాదశమూర్తిః అస్తు మోదాయ. త్వం యజుః రుక్సామత్వం త్వం ఆగమః త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ.
ಶಿವರೂಪಾಜ್ಞಾನಭಗಂತ್ವತ್ತೊ ಮುಕ್ತಿಂ ಜನಾರ್ದನಾಕಾರ ಸಿಖಿರೂಪಾತ್ ಐಶ್ವರ್ಯಂ ಭವತಶ್ಚ ಆರೋಗ್ಯಂ ಇಚ್ಛಾಮಿ ತ್ವಚಿ ದೋಷಾಃ ದೃಶಿ ದೋಷಾಃ ಹೃದಿ ದೋಷಾಃ ಯೇ ಅಖಿಲೇಂದ್ರಿಯಜ ದೋಷಾಃ ತಾನ್ ಪೂಷ ಹತ ದೋಷಃ ಕಿಂಚಿತ್ ದೋಷಾಗ್ನಿನಾದಗತು ತಿಮಿರಮಿವ ನೇತ್ರ ತಿಮಿರಂ ಪಟಲಮಿವ ಅಶೇಷ ರೋಗ ಪಟಲಂ ನಗ ಕಾಚಮಿವ ಆಧಿನಿಕೋಶಂ ಕಾಲಪಿತ ರೋಗಶೂನ್ಯತಾಂ ಕುರುತಾತ್ ಯಸ್ಯ ಚ ಸಹಸ್ರಾಂಶೋ ಅಭೀಶುಲೇಶ ಹಿಮಾಂಸುಬಿಂಬಗತಃ ಭಾಷಯತಿ ನಕ್ತಮಖಿಲಂ ಕೀಲಯತು ವಿಪದ್ಗಣಾನರುಣಃ ವಿನಾಂಧಂ ತಮಸಂ ಜಗದೇತತ್ ಯತ್ರ ಸತಿ ಚರಾಚರಂ ವಿಶ್ವಂ ದೃತಬೋಧಂ ತಂ ನಲಿನೀ ಭರ್ತಾರಂ ಭರ್ತಾರಮಾಪದಾ ಈಡೇ ವಾತಾಶ್ಮರೀ ಗದಾರ್ಷಃ ತ್ವದ್ದೋಷ ಮಹೋದರ ಪ್ರಮೇಹಾಂಶ್ಚ ಗ್ರಹಣೀ ಭಗಂದರಾಖ್ಯಾಃ ಮಹಾರುಜೋಪಿ ತ್ವಮೇವಹಂಸಿ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷ ಪ್ರತಿರೋಧಿನಃ ಉಗ್ರತಾಪ ವೇಗಕರಾನ್ ಬಂದೀಕೃತೇಂದ್ರಿಯಗಣಾನ್ ವಿಖಂಡಯತು ಚಂಡಾಂಸುಃ ತ್ವಂ ಮಾತಾ ತ್ವಂ ಶರಣಂ ತ್ವಂ ದಾತಾ ತ್ವಂ ಧನಃ ತ್ವಮಾಚಾರ್ಯಃ ತ್ವಂ ತ್ರಾತಾ ತ್ವಂ ಹರ್ತಾ ವಿಪದಾ ಅರ್ಥ ಪ್ರಸೀದ ಮಮ ಆರ್ಯಾದ್ವಾದಶಕಂ ಸಾಂಬಸ್ಯ ಪುರಃ ನಭಸ್ತದಾತ್ಪತಿತಂ ಪಠತಾಂ ಭಾಗ್ಯಸಮೃದ್ಧಿಃ
समस्त रोग क्षय स्यात्। మానవుల శుభాశుభములు సుఖ దుఃఖములు నవగ్రహముల సంచార అధీనమై ఉండునని జ్యోతిశాస్త్ర మర్యాద. మానవునకు నవగ్రహముల ఆనుకూల్యము లేనితో తలచిన కార్యమేదియో సిద్ధించదు, అడుగడుగున విఘ్నములే సంభవించును. అట్టి దశలో ఆదిత్యాది నవగ్రహ స్తోత్రములచే నవగ్రహముల అనుగ్రహమును సంపాదించవలెను. అందుచేతనే వేదవ్యాస మహర్షి మానవ లోకమునకు ఈ నవగ్రహ స్తోత్రమును అనుగ్రహించను. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. హరిశంకతుషారాభం క్షీరాణవసముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనై. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. భోజనానంతరము ఈ శ్లోకమును పఠించి మహానుభావులను స్మరించవలెను. అగస్త్యం కుంభకర్ణం చ సమ్యం చ బడబానలం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం.
రాత్రి పరుండే సమయమందు ఈ శ్లోకమును పఠించి నిద్రించినతో దుస్వప్నములు రావు. రామం స్కందం హనుమంతం వైనకేయం వృకోదరం శయనేయః స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం.